ఇవాల రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. వర్షాలు వరదలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారంపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం ప్రారంభం కానున్న సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలపై మంత్రిమండలి సమావేశంలో సమీక్షించనున్నారు. ఎడతెరిపి లేని వానలతో తలెత్తిన పంట నష్టాలు, రైతులకు సహాయం, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక భారీ వర్షాలు వరదల దాటికి రవాణా వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు రహదారుల మరమ్మతులపై సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ఉద్యోగుల జీతభత్యాల పెంపు తదితర అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మెట్రో రైలుకు సంబంధించి కొత్తగా 5 కారిడార్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెట్రో 2వ దశలో భాగంగా బీహెచ్ఎల్ నుంచి లక్టికపుల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణంతో పాటు నిధులపై చర్చించనున్నారు. ఇక బుద్వేల్లో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉద్యానవన కళాశాలల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. నిమ్స్ విస్తరణ వ్యయం ఖర్చును 1571 కోట్ల రూపాయల నుంచి 1698 కోట్ల పెంపుకు సమీక్షించనున్నారు. నిమ్స్ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రుణానికి అనుమతిపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. గవర్నర్ వెనక్కి పంపిన 4 బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి, టెర్మినల్ బిల్డింగ్, రన్వే విస్తరణ కోసం భూసేకరణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనాథ చిన్నారుల కోసం ప్రభుత్వం తరపున ఓ ప్రత్యేక విధానం తీసుకోవడంపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు. తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుపై కూడా కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించనున్నారు. ఇక ట్రాన్స్కో 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.